ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ మిరమరాలు దీంట్లో వేసాలండి బాగా తడిపేసాలి ఇలా 2 నిమిషాలు పైకి కిందకి లాంటూ ఉండాలండి జల్లడి గిన్నె తీసుకొని బాగా మరమరాలని వాటర్ పిండేసి దీంట్లో వేసాలి కండ లేకుండా ఉండాలి ఇప్పుడు స్టవ్ నుంచి పాన్ పెట్టేసండి ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కినండి ఈ పోపు దినుసులు కరివేపాకు ఎనిమిది వేసాలి పోపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చి పిచ్చి ముక్కలు వేసాలి తర్వాత ఈ పసుపు సాల్ట్ వేసాలి ఉల్లిపాయ బాగా వేగిపోయిందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసాలి ఇది కూడా మగ్గాలి మగ్గే లోపల టమాటా శనగపప్పు జీలకర్ర కల్లు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు కలిపి పౌడర్ చేయాలి అలా పౌడర్ మెత్తగా చేయాలి టమాటా మగ్గిపోయి ఆయిల్ తేలిందండి ఇప్పుడు మరమరాలు వేసాలి తడిపిన మరమరాలు ఇలా కలబెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి లైట్ గా కారం వేయాలండి ఇప్పుడు శనగపప్పు పొడి వేసాలి రెడీ అయిపోయిందండి మరమరాలు తొగ్గాని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మోర్ రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి।